ఇంట్లో శివుని ఫోటో ఉంటే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. వాస్తు శాస్త్ర నివారణలు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతికి చాలా సహాయకారిగా పరిగణించబడతాయి. వాస్తులో ఇటువంటి అనేక నివారణలు ప్రస్తావించబడ్డాయి. వీటిని స్వీకరించడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవుని బొమ్మ లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. దేవతామూర్తుల బొమ్మ లేదా విగ్రహం ఉన్న ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందని చెబుతారు. హిందూ మతంలో దేవతలందరిలో శివుడు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అతన్ని దేవాధిదేవ మహాదేవ అని పిలుస్తారు. వారు శివుని అనుగ్రహం వల్ల పెద్ద సమస్యలు కూడా తొలగిపోతాయి. అందుచేత ఇంట్లో శివశంకరుని బొమ్మ లేదా విగ్రహం పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశుల వారు ప్రతి సోమవారం శివలింగానికి బెల్పత్రం, గంగాజలం, ఆవు పాలు సమర్పిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ విధంగా శివుడిని పూజించడం ద్వారా అన్ని కార్యాలలో విజయం సాధించవచ్చని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శివుని బొమ్మ లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంట్లో శివుడి బొమ్మ లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనేది కూడా గుర్తుంచుకోవాలి. శివుని నివాసమైన కైలాస పర్వతం ఉత్తర దిశలో ఉంది. ఈ నేపథ్యం మీరు ఇంట్లో శివుని విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించినట్లయితే దానిని ఉత్తర దిశలో ఉంచితే శుభప్రదం. వాస్తు శాస్త్రం ప్రకారం శివుడు కోపంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది వినాశనానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ధ్యాన రూపంలో ఉన్న శివుని ఫోటోను ఇంట్లో ఉంచాలి. అందులో అతను ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇలాంటి బొమ్మను పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతారు. ఇంట్లో శివశంకరుని బొమ్మ లేదా విగ్రహం ప్రతిష్ఠించిన ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విగ్రహం చుట్టూ మురికి ఉండకూడదు. శివుడి విగ్రహం లేదా విగ్రహం దగ్గర ధూళి ఉంటే అది దోషాలను పెంచుతుంది, డబ్బు నష్టానికి దారితీయవచ్చు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.